అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ కు మద్దతు పెరుగుతుంది. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇప్పటివరకు ఆమెకు ఒక బిలియన్ కు పైగా విరాళాలు వచ్చాయి. ఓ వైపు కమలా హారిస్ ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెకు మద్దతుగా డెమోక్రటిక్ పార్టీ కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హారిస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు కమలా హారిస్ విధానాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కీలక కథనాన్ని ప్రచురించింది. కమలా హారిస్ ను ఓటర్లు ఓ డమ్మీగా చూస్తే డెమోక్రాట్లు అధికారం కోల్పోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ కథనం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు తాను అర్థం చేసుకున్నానని, ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. చాలా మంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారని, ట్రంప్ మేలు చేస్తారని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆయన, తన అహం డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే అమెరికాకు కావాలని, కమలా హారిస్ మాత్రమే అలా చేయగలరని తాను నమ్ముతున్నట్లు ఒబామా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతిచ్చారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం కమలా హారిస్ కు పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఇండో అమెరికన్ల ఓట్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారంలో దూకుడు పెంచారు. తరచూ పలు ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ నిధుల సేకరణ బృందం కీలక ప్రకటన చేసింది. త్వరలో కమలా హారిస్ కు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న ఓ సభలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించింది. అయితే కాన్సర్ట్ తేదీని ఇంకా ఖరారు చేయలేదని తెలిపింది. కాగా ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ ఇప్పటి వరకు ఏ పోస్టు చేయలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కమలా హారిస్ చేస్తున్న ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆమె అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటి నుంచి ఆమె ప్రచారానికి $1 బిలియన్ విరాళాలు అందాయి. కమలా హారిస్ ఆలస్యంగా ఎన్నికల బరిలోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆమె అభ్యర్థిగా పేర్కొన్న రోజు $25 మిలియన్ అందాయి. దాదాపు ఒక నెలలోనే $500 మిలియన్ సేకరించారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గత ఆగస్టులో $130 మిలియన్ రాగా, అదే నెల చివరిలో $294 మిలియన్ సేకరించగలిగారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినా ఆయన స్థానంలో కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. ఆమె అభ్యర్థి అవుతారని అన్నప్పటి నుంచి డెమోక్రటిక్ పార్టీ పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ బోర్డు కమలా హారిస్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. హారిస్ డెమోక్రటిక్ పార్టీకి బందీగా ఉన్నారని, ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె మార్చలేరని తెలిపింది. తటస్థ ఓటర్లు హారిస్ ను కేవలం ఓ డమ్మీలా భావిస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ కథనంలో అధికార పార్టీని హెచ్చరించింది. మెజారిటీ ఓటర్లు ట్రంప్‌నకు మళ్లీ ఓటు వేయరని డెమోక్రాట్లు పందెం వేస్తున్నారని, వారు చెప్పింది సరైనదే కావచ్చని అభిప్రాయపడింది. కానీ ఓటర్లు హారిస్ తన పార్టీ చర్యలను మార్చలేరని అనుకుంటే ఫలితం మరోలా ఉండే అవకాశం ఉండొచ్చని ఎడిటోరియల్ బోర్డు పేర్కొంది. ఇటీవల హారిస్ నిర్వహించే ప్రచార కార్యక్రమాలు చూస్తే అధ్యక్షుడిగా జో బైడెన్ ఎలా అయితే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి పార్టీలోని ఇతరులపై ఆధారపడతారో, అదేవిధంగా ఆమె కూడా తన పార్టీ విధానాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేరని విషయం స్పష్టమవుతుందని వాల్ స్ట్రీట్ తెలిపింది. ఇక ఫైనాన్షియల్ డైలీ సైతం హారిస్ ప్రచారాల్లో జోరు తగ్గుతున్నట్లు పేర్కొంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌నకు విజయావకాశాలు మెరుగుపడుతున్నాయని, దీనిపై డెమోక్రాట్లలో ఆందోళన పెరుగుతోందని వెల్లడించింది.